వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎంఎండ్ఎం షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్, ఎల్టీఐ మైంట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సరే, ఏంటి 3 డేస్గా మార్కెట్ అప్ ట్రెండ్ లో కనిపిస్తూ ఉంది, ఎందువల్ల అంటారు? అలాగే ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందా? మనం ఒకసారి లాస్ట్ వీక్ గమనిస్తే కనుక ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఫస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్లో మార్కెట్లో ఒక కరెక్షన్ కనిపించింది, మార్కెట్ ఒక అప్ ట్రెండ్ ఆగినట్టు అనిపించింది. కానీ శుక్రవారం చూస్తే కనుక మార్కెట్లో ఒక అనూహ్యమైన ర్యాలీ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం మనకు తెలిసిందే, చాలామంది ఆల్రెడీ చెప్పిందే, అదేంటంటే మనకి అమెరికాలో ఫెడ్ రిజర్వ్ చూస్తే కనుక 25 బేసిస్ రేట్ పాయింట్ కట్ చేస్తారనుకుంటే 50 బేసిస్ పాయింట్స్ అనేది సర్ప్రైజ్గా కట్ చేయడంతో మార్కెట్స్ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది వెళ్ళడం అనేది చూసాము. కానీ దీని గురించి కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ఎందుకంటే కనుక 25 బేసిస్ పాయింట్సే తగ్గిస్తారు, ఎందుకంటే గ్రోత్ కొంచెం ప్రొపెల్ చేయడం కోసం. కానీ 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారంటే కనుక ఏంటి, గ్రోత్ ఏమైనా కొంచెం ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయా అన్న ఒక అనుమానాలు కూడా రావటం అనేది చూసాం. బట్ ఓవరాల్గా మార్కెట్ ఏదైతే కొంచెం పాజిటివ్గా తీసుకోవటం అనేది చూసాము. ఈ ఏడాది చూస్తే కనుక మన దేశంలో రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్పి మొన్న ఎస్బీఐ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రావడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఆహార ద్రవ్యోల్బణము కొంచెం హై రేట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మిల్క్ ప్రైసెస్ కొంచెం తగ్గినప్పటికీ బట్ మిగతా సీరియల్, పల్సెస్, వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం హైగా ఉన్నాయి. సో రానున్న రోజుల్లో చూస్తే కనుక ఆర్బీఐకి డిఫరెంట్గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. సో మనకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది కొంచెం ఆల్మోస్ట్ 4 to 4.5% మెయింటైన్ చేయాలి. ఫుడ్ ప్రైసెస్, మనకి ఆహార వస్తువులన్నీ కూడా బాగా కొంచెం తగ్గాల్సిన అవసరం ఉంటుంది. తగ్గితేనే మనకి రేట్ కట్ కూడా ఉండే అవకాశాలు ఉంది. సో మోరల్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ తోటి, అలాగే ఎఫ్ఐస్ మనకి ఈ కొన్ని రోజులుగా ఒక సర్ప్రైజింగ్గా కొంచెం హైయర్ లెవెల్లో కూడా ఒక విపరీతమైన బయింగ్ చేశారు. అంతకంటే 3 నెలలు భారీ అమ్మకాల తర్వాత ఒక కొనుగోలు చేయడంతో మార్కెట్లో ఒక ర్యాలీ అనేది కనిపించింది. సార్ కాల్ ఉన్నారు, రంగారావు కాల్ చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కొనసాగి రేట్ కి ఎంట్రీ లెవెల్ చెప్పండి. ఓకే, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మనకు తెలిసిందే, ప్రముఖ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఈ మధ్య మనం చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా ఇంచుమించు 7-8% వరకు పట్టడం అనేది మనం చూసాము. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెము ఒక స్ట్రాంగ్ వాల్యూ బై అన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ కూడా రావడం అనేది చూసాము. దానివల్ల కొంచెము స్టాక్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఇంత భారీగా పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక స్టాక్ కొంచెం ఇంకా చీపర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది, కాబట్టి లాంగ్ టర్మ్లో అట్రాక్టివ్ బై లాగా కనిపిస్తుంది. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 7,000 రూపాయల నుంచి 6,500 రూపాయల వరకు, 7-8 వందల రూపాయల వరకు కొంచెం తగ్గింది. కాబట్టి ఈ లెవెల్లో నేను అనుకుంటాము డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకుని మీరు ఒక బయింగ్ అనేది కన్సిడర్ చేయొచ్చు. రిజల్ట్ కూడా ఇంకా టైం ఉంది, నెక్స్ట్ మంత్ 25th అక్టోబర్, ఇంకా 1 మంత్ టైం ఉంది. నెక్స్ట్ కాల్ రవి చేస్తున్నారు కర్నూలు నుంచి. రవి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే అండి. రవి గారు సార్, ఇన్ఫోసిస్ ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా? సార్ నేను ఎస్బీఐవి, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 షేర్లు ఉండే సార్, 823 లెక్కున్నాను, ఇప్పుడు కూడా తీసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ ఇన్ఫోసిస్ గురించి అడిగారు. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా, పాయిస్ట్ ఫర్ ఎ స్ట్రాంగ్ గ్రోత్ అనే ఒక రిపోర్ట్ కూడా రావటం అనేది చూసాము. అందులో ఇవాళ వచ్చిన అడ్వైస్ ప్రకారంగా చూస్తే కనుక సెలెక్టివ్ స్టాక్స్, సెలెక్టివ్ ఐటీ స్టాక్స్ ఏవైతే కనుక వాల్యుయేషన్స్ రిచ్గా ఉన్నాయో అటువంటి స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చని వాళ్ళకు వార్త రావడం చూసాము. అందులో మనకి ఇన్ఫోసిస్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, ఆల్మోస్ట్ వీళ్ళ ఎర్నింగ్స్కి ఒక 30 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, కాబట్టి కొంచెం మంచి వాల్యుయేషన్స్లో ఉందనుకోవచ్చు. లాస్ట్ 4 వారాలుగా మనం చూస్తే కనుక ఐటీ స్టాక్స్ ఇంచుమించు ఒక 5% వరకు కరెక్ట్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకుని ఇప్పుడు లాస్ట్ 2-3 రోజులుగా కొంచెం అప్ ట్రెండ్కి, కొంచెం మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇన్ఫోసిస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎస్బీఐ గురించి అడిగారు, ఎస్బీఐ చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 నెలలుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఒక 10% వరకు స్ట్రాంగ్ కరెక్షన్ రావటము, ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొంచెం లోయర్ రేట్లో రికవరీ అవటము, కొంచెం స్టెబిలైజ్ అవటం బట్టి చూస్తుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా కొంచెం కరెక్షన్ పూర్తయిన
పెరిగినట్టుగా అనిపిస్తోంది. సో నేను అనుకోవటము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో ఎస్బీఐ 900 రూపీస్ నుంచి 760 రూపాయల వరకు పడింది కాబట్టి రావాల్సిన కరెక్షన్ కూడా అయిపోయింది కాబట్టి మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో అన్ని బ్యాంక్స్తో పోలిస్తే చీపెస్ట్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఎస్బీఐ నా ఉద్దేశం ఓకే ఎస్బీఐ కూడా ఈ లెవెల్లో మీరు ఫస్ట్ బయింగ్ పాయింట్ కనుక్కొని కన్సిడర్ చేయొచ్చు. యా నెక్స్ట్ కాలర్ రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నా దగ్గర విప్రో షేర్స్ వచ్చేసి 1,520 రూపీస్ ఉన్నాయి సార్. ఓకే. వేదాంత్ ఫ్యాషన్స్ వచ్చేసి 1,450 లో ఒక 100 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే ఓకే. వేదాంత్ ఫ్యాషన్స్ మటుకు మీరు కొన్న తర్వాత 100 రూపాయలు తగ్గింది. విప్రో మటుకు చూస్తే కనుక ఆల్మోస్ట్ మీరు కొన్న రేట్లోనే ఉంది. విప్రో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పర్వాలేదు, మనకి ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గ్రోత్ ఉండడంతో 450 రూపాయల నుంచి 580 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూసాము. సో విప్రో నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఐటీ స్టాక్స్ అట్లు కూడా అన్ని బాగా పాజిటివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మిగతా ఐటీ స్టాక్స్తో పోలిస్తే మనకి విప్రో కూడా 25 లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నట్టే కనిపిస్తుంది విప్రో కూడా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. వేదాంత్ ఫ్యాషన్స్ గురించి అడిగారు మీరు, రెండో స్టాక్ 1,350 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక వేదాంత ఫ్యాషన్స్ మొన్న ఏప్రిల్లో మనకి ఇయర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత 900 రూపాయల నుంచి వేదాంత ఫ్యాషన్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడము, ఇంచుమించు 550 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ సో వేదాంత ఫ్యాషన్స్. సో కాబట్టి వేదాంత ఫ్యాషన్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, కానీ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మనకి వన్ ఆఫ్ ది టాప్ రెప్యూటెడ్ ప్రీమియర్ బ్రాండ్స్ తయారు చేస్తున్న కంపెనీ వేదాంత ఫ్యాషన్స్. సో నా ఉద్దేశం అయితే వేదాంత ఫ్యాషన్స్ ఒకసారి వీళ్ళ కాంపిటేటివ్స్తో పోలిస్తే మొత్తం ఈ సెగ్మెంట్లో 13 కంపెనీలు ఉంటాయి కనుక ఈ 13 కంపెనీస్తో పోలిస్తే వేదాంత ఫ్యాషన్స్ హయ్యెస్ట్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ప్రస్తుతం ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో వేదాంత ఫ్యాషన్స్. యా నెక్స్ట్ కాలర్ విద్యాసాగర్ చేస్తున్నారు. విద్యాసాగర్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. హలో సార్. హలో నమస్తే అండి. హలో సార్, ఇది ఎస్ బ్యాంక్ ఇప్పుడు కొనొస్తా అండి ఈ టైంలో జరుగుతుందా ఏమన్నా ఛాన్స్? ఓకే, మనకి ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ 1 ఆర్ 2 వీక్స్గా ప్రైవేట్ బ్యాంక్స్ మార్కెట్ని లీడ్ చేసిన విషయం మనకి తెలిసిందే. లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ అనూహ్యమైన ర్యాలీ రావడానికి 3-4% వరకు పెరగడానికి మనకి ప్రైవేట్ బ్యాంక్సే, కానీ ఇంకో పక్క చూస్తే కనుక కాంట్రడిక్టర్ ఎస్ బ్యాంక్ మటుకు బాగా వీక్గా ఉంది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 27 రూపాయల నుంచి 22 రూపాయల వరకు పడిపోవటం అనేది చూసాము. సో నా ఉద్దేశం అయితే ఎస్ బ్యాంక్లో అండర్ పెర్ఫామ్ చేస్తోంది. సో మనకి మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, పైగా మనకి ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో రావటము, లాస్ట్ ఒక 1 ఆర్ 2 మంత్స్గా 10% వరకు పడింది కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బెటర్ ఆప్షన్ అవుతనిపిస్తుంది, కానీ నా ఉద్దేశం అయితే ఎస్ బ్యాంక్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి. ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇప్పుడు ఈ రెండు ర్యాలీ ఏమైనా ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్ దీని ప్రోగ్రెస్? ఓకే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మొన్ననే లాస్ట్ వీకే లిస్ట్ అయిన కంపెనీ మనకి తెలిసింది. ఈ స్టాక్ చూస్తే కనుక రికార్డ్ స్థాయిలో సబ్స్క్రిప్షన్స్ రావటం అనేది మనం చూసాము. మార్కెట్లో విపరీతమైన ఫ్యాన్సీ అనేది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి జనరేట్ అవటం కూడా మనం చూసాము. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడే లిస్ట్ అయింది కాబట్టి లిస్ట్ అయిన తర్వాత పెద్దగా ఫైర్ వర్క్స్ ఏం కనిపించలేదు. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఒక మిక్సెడ్ మ్యూటెడ్ రెస్పాన్స్ అనేది ప్రస్తుతం కనిపిస్తుంది మార్కెట్లో. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మనకి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. ఆల్మోస్ట్ 1,700 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో హౌసింగ్ ఫైనాన్స్ అని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. మేబీ ఒక చిన్న కరెక్షన్లో మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ సాలాజో 800 కొన్నాను, అది ఇంకా పెరగట్లేదు, దాని గురించి చెప్పండి సార్. అలాగే బిర్లా షాప్తో 800 కొన్నాం, అది కూడా పెరగట్లేదు, కొంచెం చెప్పండి సార్. రెండోది ఏమన్నారు? సాల్ ఆటో, ఎల్సిఎల్ ఆటో, సాల్ ఆటో 800 కొన్నాం, పెరగట్లేదు చెప్పండి. రెండో స్టాక్ సార్, ఇంకొక స్టాక్ నేమ్ ఏంటో చెప్పండి అండి. ఒక స్టాక్ ఓకే, బిర్లా షాప్ అండి, బిర్లా షాప్. ఓకే, సాల్ ఆటోమోటివ్ చూస్తే కనుక బాగా పెరిగిందండి, మీరు హై ప్లేస్ లో కొని ఉంటారు, ఎందుకంటే లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక సాల్ ఆటో ఇంచుమించు 15% వరకు పడింది. ఒకసారి ఈ స్టాక్ ఈ 3 వారాల క్రితం 850 రూపాయల గరిష్ట స్థాయి నుంచి పడక ముందు ఒకసారి మీరు గమనిస్తే కనుక స్టాక్ 500 రూపాయల నుంచి 900 రూపాయల వరకు భారీగా పెరిగింది.
దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో, రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా మంచిగా రిజల్ట్స్ రావడంతో, ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 300 కోట్ల లాభాలు ప్రకటించడంతో, ఒక 4 ఏళ్ల క్రితం చూస్తే కనుక జస్ట్ ఒక 100 కోట్ల నుంచి మనకి 3-4 రెట్లు మనకి టర్నోవర్ పెరగడంతో సాల్ ఆటోమేటివ్ అనేది పెరిగింది. సో మీరు కొంచెము లేట్ ఎంట్రీ తీసుకున్నారు, బాగా రన్అప్ వచ్చిన తర్వాత తీసుకున్నారు, బట్ నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది బిర్లా సాఫ్ట్ గురించి అడిగారు, బిర్లా సాఫ్ట్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో. కాకపోతే ఈ మధ్య చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్ ఐటీ స్టాక్స్లో మటుకు ఈ లాస్ట్ 1 మంత్గా కరెక్షన్ రావటం అనేది చూసాం. కానీ బిర్లా సాఫ్ట్ చూస్తే కనుక 600 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మంత్ బిర్లా సాఫ్ట్ మనకి 1 ఆగస్టున రిజల్ట్ వచ్చిన రోజున చూస్తే కనుక ఇంచుమించు 20% వరకు ఒక నెగటివ్ రియాక్షన్ అనేది రావటం అనేది చూసాము. బట్ రియాక్షన్ వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా వీళ్ళు ఎర్నింగ్స్కి 27-28 రెట్లే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ తోటి ఈక్వల్గా కొంచెం రీజనబుల్ ప్రైసింగ్లో ఉంది కాబట్టి అందులో మనకి వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ, ఈ ఏడాది 600 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ, లాస్ట్ ఇయర్తో పోలిస్తే 330 నుంచి 650 అంటే ఆల్మోస్ట్ 300 కోట్లు అధికంగా రావడం అనేది మనం చూసాము. సో కాబట్టి బిర్లా సాఫ్ట్ కూడా పెద్ద కంపెనీయే, మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. యా నెక్స్ట్ కలర్ రఘునాథ్ చేస్తున్నారు, రఘునాథ్ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో. సార్ సుందర్రాజా నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నేను లారా క్లాబ్స్ హోల్డ్ చేస్తున్నాను, 560 యావరేజ్ ఏంటి, హోల్డ్ చేయొచ్చు సార్ ఇప్పుడు? ఓకే, లారా క్లాబ్ హై ప్రైస్ లో తీసుకున్నారు లాస్ట్ వీక్ అన్నారు, అంటే లాస్ట్ వీక్ ఇంచుమించు 8% వరకు రియాక్షన్ రావడం చూసాము. ఒకసారి లాస్ట్ వీక్ ఈ రియాక్షన్ రాకముందు గమనిస్తే కనుక లారస్ ల్యాబ్స్ ఈ ఏడాది ఆల్మోస్ట్ 370 రూపాయల్లో ఉన్న స్టాక్ 520 రూపాయల వరకు పెరగటం అనేది చూసాము. లారస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ చూస్తే కనుక మనకి ఫార్మా స్టాక్స్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే, కాకపోతే కొంచెం స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇయర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంది, ఎందుకంటే ప్రాఫిట్స్ కూడా కొంచెం బాగా తగ్గాయి. అలాగే మార్జిన్స్ కూడా లాస్ట్ ఇయర్ 13% మార్జిన్ ఉంటే ఈ ఏడాది 3% మార్జిన్స్కి బాగా తగ్గిపోవటం అనేది మనం చూసాం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 800 కోట్ల లాభం ఉంటే ఈ ఏడాది కూడా భారీగా లాభాలు తగ్గటం అనేది చూసాము. అందువల్ల లారస్ ల్యాబ్స్లో కొంచెం రియాక్షన్ కనిపించింది. బట్ ఓవరాల్గా మనకి ఫార్మా సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది, మార్కెట్ అవుట్లుక్ కూడా పెరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అన్న వాటితో ఫార్మా అంతా మనకి విపరీతమైన ర్యాలీ అని చూసాము. ఆ ర్యాలీతో పాటు మనకి లారస్ ల్యాబ్స్ అనేది పెరిగింది. కాకపోతే మీరు బాగా లేట్ ఎంట్రీ తీసుకున్నారు. ఒకసారి మన స్టాక్ తీసుకునే ముందు ఈ 3 నెలలుగా 6 నెలలుగా ఎంత పెరిగిందనే అంశం కూడా మనం చూడాలి. బట్ ఫండమెంటల్గా పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు లారస్ ల్యాబ్స్. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు, శర్మ గారు మాట్లాడండి సుందర్రాజా గారితో, డౌట్ ఏంటి చెప్పండి. హలో హలో హలో, అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ స్టీల్ ఎక్స్చేంజ్. ఓకే మాట్లాడతాను, అపోలో మైక్రో సిస్టమ్స్. ఓకే స్టీల్ ఎక్స్చేంజ్. ఓకే ఉన్నాయా? ఓకే, కొనాలనుకుంటే మటుకు నా ఉద్దేశం అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ లెవెల్లో పర్వాలేదు, ఎందుకంటే 160 రూపాయల నుంచి స్టాక్ 100 రూపాయల వరకు 50-60 రూపాయలు ఈ మధ్యకాలంలో తగ్గడం అనేది చూసాము. అపోలో మైక్రో సిస్టమ్స్, అపోలో మైక్రో సిస్టమ్స్ 2 రోజుల క్రితం వార్త చూస్తే కనుక వీళ్ళకి 2-3 మేజర్ ఆర్డర్స్ రావడం చూసాము. ఆర్డర్స్ రావడంతో మనకి అపోలో మైక్రో సిస్టమ్స్లో మళ్ళీ కొంచెము వాల్యూమ్స్ పెరగటము మళ్ళీ మనకి హైలైట్లు అవ్వడం అనేది మనం చూస్తున్నాము. సో అపోలో మైక్రో సిస్టమ్స్ చూస్తే కనుక కాకపోతే స్టాక్ కొంచెము ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక గ్రోత్ భారీగా పెరిగింది, ఆల్మోస్ట్ 10 కోట్ల నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం 30 కోట్ల వరకు మంచి లాభాలు ప్రకటించి 370 కోట్ల వరకు మనకి సేల్స్ ఉండడం కూడా మనం గమనిస్తున్నాం. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, నా ఉద్దేశం అయితే కొంచెం ఒక కరెక్షన్లో అపోలో మైక్రో సిస్టమ్ తీసుకోవచ్చు. అలాగే స్టీల్ ఎక్స్చేంజ్ గురించి అడిగారు, స్టీల్ ఎక్స్చేంజ్ కూడా చూస్తే అపోలో మైక్రో సిస్టమ్స్ లాగే వీళ్ళ ఈ వాల్యుయేషన్స్ పిఈ చూస్తే కనుక ఆల్మోస్ట్ మార్కెట్లో ఒక ర్యాలీ రావడంతో శుక్రవారం కూడా మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఒక బౌన్స్ బ్యాక్ రావడం చూసాము. కానీ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ చూస్తే కనుక సెలెక్టివ్ స్టాక్స్ పెరిగాయి, ఆ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఉన్న హెవీ వెయిట్ స్టాక్స్లోనే ఎక్కువ ర్యాలీ అనేది మనకి రిస్ట్రిక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ ర్యాలీ రావడంతో మనకి ఒక నెల క్రితం వచ్చిన హై ఏదైతే ఉందో ఇండిసెస్, ఆ హైని మళ్ళీ రీటెస్ట్ చేసింది తప్ప కానీ మార్కెట్లో వెళ్ళినట్టుగా ఒక న్యూ హైలోకి అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వెళ్ళలేదు. సో న్యూ హై దగ్గర ఉంది కాబట్టి సో మార్కెట్ ఇప్పుడు ఈ 26,000 దగ్గర కనుక సస్టైన్ అవుతే అప్పుడు మళ్ళీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కనుక నిఫ్టీ ఈ
లెవెల్లో 26,000 దగ్గర కొంచెం ఆగితే కనుక, ఎందుకంటే కొంచెం మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అనేది కొంచెం పెరగటం అనేది చూసినాము. ముఖ్యంగా మనకి రేపు గురువారం నాడు మనకి డెరివేటివ్స్ మంత్లీ సెటిల్మెంట్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఒకవేళ కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన స్టాక్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ అమ్మకాలు జరిపితే మార్కెట్లో కొంచెం రియాక్షన్ కూడా కొంచెం ట్రిగర్ అయ్యే అవకాశాలు కూడా ఉంది కాబట్టి మనకి బహుశా నెక్స్ట్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఇంకా టైం ఉంది, అప్పటి వరకు మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ కూడా డ్యూ ఉంది కాబట్టి కన్సాలిడేషన్ మిడ్ క్యాప్లో కూడా కొంచెం సైడ్ వేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు సార్, యోగానంద్ కాల్ చేస్తున్నారు. యోగానంద్ గారు మాట్లాడండి, సుందరరాజా గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను ఇప్పుడు అనంతరాజ్ 590 లో తీసుకున్నానండి 1 మంత్ బ్యాక్, అండ్ అది ఇప్పుడు 20% ప్రాఫిట్ లో ఉంది, అండ్ ఇవాళ అగైన్ అది 3% డౌన్ లో ఉంది సార్. అది ఇప్పుడు అది ప్రాఫిట్ అని బుక్ చేసుకోమంటారా, లేదంటే నేను 1 ఇయర్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కంటిన్యూ చేస్తా. ఓకే, అంతరాజ్ స్ట్రాంగ్ కంపెనీ అండి, మీరు మంచి చక్కగా ఒక 20% ప్రాఫిట్లో కూడా ఉన్నారు. ఈ మధ్య చూస్తే కనుక అంతరాజ్ 400 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పెరిగి ఈ వారం చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావటం అనేది చూసాము. అంతరాజ్ చూస్తే కనుక ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈ స్టాక్ చూస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. 80 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్ కి ట్రేడ్ అవుతుంది. ఈ ఏడాది చూస్తే కనుక 260 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ. లాస్ట్ ఇయర్ 150 నుంచి అంటే 110 కోట్లు ఈ ఏడాది లాభాలు అనేది అధికంగా వచ్చింది ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ అనంతరాజ్. సో మీరు అనుకుంటున్నట్టుగా నా ఉద్దేశం అయితే మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయడం అనేది మంచిది. సరే, సెక్టార్కి సంబంధించి ఈ ర్యాలీని ఏ సెక్టార్ లీడ్ చేస్తూ ఉంది? సో సెక్టర్ వైస్గా చూస్తే కనుక మనకి ఈ 2-3 రోజులుగా మనకి అంతక్రితం నెల క్రితం మనకి పడిన ఐటీ స్టాక్స్లో ఒక రికవరీ అనేది కనిపించింది. అదేవిధంగా మనకు ఒకసారి మనం గమనిస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా కొంచెము ఈ 2 రోజులుగా కొంచెం రికవరీ అనేది కనిపించింది. సో బేసికల్గా మనకి ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక హై నుంచి కొంచెం కరెక్షన్ మీద రావడం. సో కాబట్టి కొంచెము మిక్స్డ్ ట్రెండ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఆల్రౌండ్ బయింగ్ అనేది అక్రాస్ ది బోర్డ్ అన్ని సెక్టర్లను రాలేదు కాబట్టి కొంచెం మార్కెట్లో కూడా కొంచెం మిక్స్డ్ ధోరణి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నేను అనుకోవడం ఒకవేళ మార్కెట్లో ఈ లెవెల్లో కనుక కొంచెం ఈ ఓవర్బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్లో మనకి కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మేబీ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ పర్వాలేదండి, ఈ మధ్య బాగానే ఉంది. మనకి స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 2 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ 900-900 కోట్ల లాభం ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1700 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. కాకపోతే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక 2 నెలల క్రితం కొంచెం న్యూస్ రావడంతో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులో కూడా 150 రూపాయల నుంచి 100-110 రూపాయల వరకు కరెక్షన్ రావడం అనేది చూసాము. సో నేను అనుకుంటాము జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులో కూడా ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ఆగినట్టు కనిపిస్తుంది. ఈ వారం చూస్తే కనుక 4% వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులో ఒక రికవరీ అనేది కనిపించింది. పైగా మనం లాస్ట్ 1 ఇయర్గా గమనిస్తే కనుక 100-110 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బహుశా నేను అనుకుంటాము ఒక కరెక్షన్ ట్రెండ్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుంది. 1938లో స్టార్ట్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ చూస్తే కనుక మనకి స్టాక్ జస్ట్ సింగిల్ డిజిట్ వాల్యుయేషన్స్లో ఉంది. వీళ్ళు ఎర్నింగ్స్ కొన్ని 6 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. సో చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చు. పైగా లాస్ట్ 1 ఇయర్గా గమనిస్తే కనుక వీళ్ళకి మార్జిన్స్ 11% నుంచి ఆల్మోస్ట్ 15% వరకు బాగా మార్జిన్స్ కూడా పెరిగింది. సో బాగానే ఉంది ఈ మధ్యకాలంలో, నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రవీంద్రబాబు చేస్తున్నారు బాపట్ల నుంచి. రవీంద్రబాబు గారు మాట్లాడండి. సార్. సార్ సుందరరాజా గారు నమస్తే సార్. నమస్తే రవీంద్రబాబు. సార్ మా పోనావాలా పింకార్ప్ ఓడా ఐడియా ఈ 2 తీసుకోవచ్చా సార్ ఈ రేట్లో? ఓకే, వోడాఫోన్ ఐడియా మనకి తెలిసిందే ఈ 2 రోజుల్లో చాలా నెగిటివ్ న్యూస్ రావటం అనేది మనం చూసాము. అందుకని స్టాక్లో కూడా చూస్తే కనుక భారీగా పడిపోవటం అనేది చూసాము. కాకపోతే 10 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి బహుశా ఈ లెవెల్ నుంచి ఏమైనా కొంచెం రికవరీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. బట్ కానీ నా ఉద్దేశం అయితే పూర్తిగా స్పెక్యులేటివ్ బయలాగా కనిపిస్తుంది. టెలికామ్ సెగ్మెంట్ అంతా కూడా చూస్తే కనుక వీళ్ళ డెట్ రెవెన్యూస్ అన్నీ కూడా కొంచెం హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంచెం కామెంట్స్ చూస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే వోడాఫోన్ ఐడియా అవాయిడ్ చేయొచ్చు. పైగా వీళ్ళకి డెట్ కూడా చాలా ఉన్న సంగతి కూడా మనకి తెలిసింది. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. మార్కెట్లో కొంచెం ఇందాక అనుకున్నట్టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం సేఫర్ బెట్ అనిపిస్తుంది. పూనా
పూనావాలా ఫైనాన్స్ చూస్తే కనుక 520 రూపాయల నుంచి ఈ స్టాక్ 350 రూపాయల వరకు బాగుపడి ఈ మధ్యకాలంలో ఒక చిన్న రికవరీ అనేది రావటం అనేది మనం చూస్తున్నాము. సో పూనావాలా ఫిన్కార్ప్ చూస్తే కనుక పెద్ద ఫైనాన్స్ కంపెనీయే, అండ్ ఈ కంపెనీ స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఇంకా చీపర్ లెవెల్లోనే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. బేసికల్గా చూస్తే కనుక పూనావాలా ఫిన్కార్ప్ లాస్ట్ 2 మోడల్గా మంచి రెవెన్యూస్ కూడా పెరిగింది కాబట్టి ఓకే హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 20,965 వద్ద ట్రేడ్ అవుతా ఉంది, సెన్సెక్స్ 80,13.20 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది. ఇది వాటి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. దశాబ్ద కాలం నుంచి లక్షలాది మందికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తూ జిడ్డు లేని మర్దన అవసరం లేని మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇప్పుడు సరైన మోతాదు తెలిపే ప్రెసెంట్ 4-ప్యాక్ తో లభ్యం. భాగ్యనగరంలో మాంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీల గారి చే మణికొండ మర్రి చెట్టు నందు. మాంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. From high yield seeds to affordable fertilizers, from storage facilities to highest ever MSP, from beach to bazaar, government ensuring farmers' prosperity. 100 days of Modi 3.0, paving the path to Vikasit Bharat. ఎవరెంత భారీగా ఉన్నా చెక్కు చెదరదు. విరాట్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంబుజా సిమెంట్. 80% తగ్గింపులో కుర్తా ఇంకా చెప్పులు, సగం ధరకే కోటు. ఓ బ్యూటీ, అరే ఎలా ఏంటి ఇలా? మీషో మెగా బ్లాక్ బస్టర్ సేల్ మెన్స్ ఫ్యాషన్ పై అప్ టు 80% ఆఫ్ 27 సెప్టెంబర్ నుండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, గెట్ బ్లాక్ బస్టర్ డీల్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్, నో కాస్ట్ EMI అండ్ ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్స్ 27 సెప్టెంబర్. మీ పాత బంగారు నగలను అధిక ధరకు అమ్మాలా? మరైతే అటికాకు కాల్ చేయండి 888-300-300-300. అటికా గోల్డ్ కంపెనీ. దేవతా విగ్రహాన్ని శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్